हाय फ्रेंड्स मनु इरोजु बोटी तीसुकोनोच्चामु दीनि एला क्लीन चेसेदनेसि चूपिस्तानु इदोच्चि बंत अंटारु इदि दोब्ब इयोच्चि पेग्लु दीनि क्लीन एला चेयालो इप्पुडु मनं चूसेद्दां फ्रेंड्स ఇప్పుడు మనము ఈ బోటీ ఎలా తయారు అది క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాము. క్లీన్ చేసిన తర్వాత ఎలా వండి మేమిద్దరం తిని కూడా చూపిస్తాము. అందరికీ తెలుసుండదు ఇది క్లీన్ చేయడం, కొంతమందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నాము, ఎందుకంటే నాకు కూడా తెలీదు. నేను కూడా వీడియోలో చూసాను, తినకైతే తెలుసు. ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి వచ్చాము. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి. ఓకే, ಎದಕ್ಕೆ ನೀನೇನೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಿಮಗೆ ಗೊತ್ತಿರುತ್ತಲ್ಲ ಹೆಂಗ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ, ಅದು ಹೆಂಗ ಮಾಡೋದು ನಿಮಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ. ಚೂಡಂಡಿ, ಇಲ್ಲ ಮನು ಫಸ್ಟ್ ನೀಟ್ಗಾ ಚೇಸ್ಕೋವಾಲಿ, ಅದಂತ ಚೆತ್ತ ಅಂತ ತೀಸೇಸ್ಕೋವಾಲಿ. ఇదైతే అయిపోయింది, అంటే ఇంకా అవ్వలేదు, కొంచెం ఆ గలీజంతా తీసేసింది ఫస్ట్. ఇంకా మనం ఇది నీళ్ళల్లో వేసుకోవాలి. ఇంకా అది వచ్చి దబ్బకుండేదంతా క్లీన్ చేస్తూ ఉంది. చూడండి చూడండి, ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు వేశాను. ఇది దీని వచ్చి ఏమంటారు నా పేరు మర్చిపోయాను, ఇందాక చెప్పాను నేను మళ్ళీ మర్చిపోయాను. వేడి నీళ్ళల్లో వేశాను, ఎందుకంటే ఇదంతా క్లీన్గా వస్తుందని వేడి నీళ్ళు పోసాను దాంట్లో. అది వేడి నీళ్ళల్లో వేస్తే క్లీన్గా వస్తుంది అందుకనే వేసాము. ఇది కూడా కొంచెం కోసేటప్పుడు బాగుంటుంది కదా, ఇట్లా మళ్ళీ ఎక్కువ మెత్తగా ఉంటుంది. కొంచెం వేడి నీళ్ళు వేస్తే మనకు కొయ్యడానికి కూడా బాగుంటుందని వేసాము. చూడండి, ఇప్పుడు ఈ పేగులు అనేటివి క్లీన్ చేస్తుంది. పెద్ద పెద్దవి ఉన్నాయి మా ఇవి పేగులు, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉన్నాయి. నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము, అంతకుముందు వేరే వాళ్ళు చేసిస్తే నేను వంట చేశాను, కానీ నేను ఫస్ట్ టైం ఇలా చూడడం అన్నమాట. అందుకనే నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇదేం మాకు తెలీదా అని కొంతమంది అంటారు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఫ్రెండ్స్. దీంట్లో తిను కొంచెం పసుపు కూడా వేస్తుందంట, ఎందుకంటే అది కొంచెం స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుందని పసుపు కూడా వేయమనింది. వేయడం వల్ల ఇది చాలా వరకు స్మెల్ పోతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎవరైనా వేస్తారో ఏమో నాకు తెలీదు, మేమైతే వేస్తున్నాం. పసుపు వేయడం వల్ల చేయడం లేదు, ఇంకా మంచి హెల్త్ అని అనుకుంటున్నా, స్మెల్ కూడా పోద్ది. అందుకే తను వేయమనింది, నేను వేసాను. ఇవి వేడి నీళ్ళు, ఇవి కొంతసేపు ఉన్నిచ్చేసి ఆ నీళ్ళు చల్లారిపోతాయి. ఇంత లోపల ఈ పేగులు అనేటివి క్లీన్ చేసుకొని మనం అది అయిపోగానే ఇంకా దీన్ని తయారు చేసుకుంటాం. ఇక్కడ మాకు వాతావరణం చాలా చాలా బాగుంటుంది. అసలు టెర్రస్ పైన మేము ఉండేది, అసలు సూపర్ క్లైమేట్, వర్షం వచ్చేలాగా కూడా ఉంది. అసలు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ, మాకైతే చాలా బాగుంది. చూడండి పేగులు ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇట్లాగా చేయాలి, ఇలాగా ఉల్టా చేసేసుకోవాలి. ఇలాగ ఉల్టా చేసినప్పుడు మనకేందంటే లోపల ఉండే గలీజ్ అంతా క్లీన్గా రావడానికి అవకాశం ఉంటుంది. అది జారిపోయింది ఒకసారి, మళ్ళీ రెండోసారి చూడండి క్లీన్గా వచ్చేసింది కదా, ఉల్టా చేసేసాము. ఇంకొకటి కూడా చూపిస్తాను కావాలంటే మీకు. చూడండి ఇట్లాగన్నమాట, దానికి హోల్ వేయకూడదు మనము, కొంచెం స్కిన్ లోపలికి వెళ్ళేలాగా అట్లాగా పంపించాలన్నమాట. హోల్ వేస్తే రాదు, అది ఇట్లాగా పంపించాలి.
ಹೇಳಮ್ಮ ಹೇಳಿ, ಒಂದು ನಿಮಿಷ, ಒಂದೇ ಒಂದು ನಿಮಿಷ, ವಿಡಿಯೋ ತೆಗಿತಾ ಇದೆ ಚೂಡಂಡಿ. ಸಿಂಪಲು ಮನು ಚಾಲಾ ಸುಲುವು. ಅಂದರಿಕಿ ಬೋಟಿ ಅಂತೆ ಚಾಲಾ ಇಷ್ಟ ಉಂಟದಿ ತಿನ್ನಾಲನೆ ಅಂತೆ. ಎವರೋ ಕೊಂತಮಂದಿಕಿ ಇಷ್ಟಂ ಲೇನ ವಾಳ್ಳು ಕೂಡ ಉಂಟಾರು, ಕಾನಿ ಚಾಲಾ ಮಂದಿಕಿ ತಿನ್ನಡಂ ಅಂತೆ ಚಾಲಾ ಇಷ್ಟಮು. ಕಾನಿ ಇದು ಕ್ಲೀನ್ ಚೇಸ್ಕೋಡಂ ರಾಕ ಅದು ಎಂತ ಇಬ್ಬಂದಿ ಅನಿ ಕೊಂತಮಂದಿ ದಾನ್ ಜೋಲು ಪೋರು. అందుకని ఇది అంత కష్టమైన పని కాదు అని మీకు చూపిద్దామని నేను క్లీనింగ్ అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అక్కడ చేస్తూ ఉంటే వర్షం వచ్చేసింది, అందుకని కొంచెం లోపలికి వచ్చాము. చూడండి ఏమవుతారు, నేను కాల్చదు లేదు, నేను కై ఎక్కుతోస్తుంది ఫ్రెండ్స్. వేణిల్ని నేసాం కదా, దీన్ని బొంత అంటారు. దీన్ని ఇలాగా చాక్తో ఇలాగ అంటే వచ్చేస్తుంది నీట్గా. చూడండి ఇలా చేసుకోవచ్చు, ఇది ఆల్రెడీ చేసాము, క్లీన్గా వచ్చేసింది. చూడండి ఇంత చెత్త వచ్చింది, ఈ చెత్త అంతా పడేయాలి, క్లీన్గా వచ్చేస్తుంది. ఇలా చేసేసుకున్న మేము దాన్ని కొంచెం నాలుగు ముక్కలు కట్టి కోసేసాము. కోసేస్తే మనకు క్లీన్గా చేయడానికి సులభంగా ఉంటుందని. ఇలా చేసిన తర్వాత బాగా మొత్తాన్ని నీళ్ళల్లో కడిగేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో, చాలా నీట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ముక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను వీడియోలో ఎంత అవుతుంది.
फ्रेंड्स ईद सारू कड़गा तर मल्ल को उप पसुसी उप पसुसी मल्ल कोई वेर नीलू तीसकोचि को इपड़के नैन ईद सारू कड़गा इला वेर नीलू उप पसुपु एंकंटे आ स्मेल अने अंदर की नचद कदा अंदक आ स्मेल मिगल इलासा इंक असल स्मेल लेकिन चेद उठाई कदा अभी उड़ू अभी वेपाक तिन्दूम चेदनिंटी को मंदी वो मरी अभी क्लीनिंग बागो उड़दू अंदवलो मन कोई दरलांटना लेदा होटल तिन्दू चेदन उटी अंदक मल्ल वाट की पसपे को उप वे नील वेसी इला दी आर सारू कड़गेसन ब्लीन सूपर क्लीन अंक नील पोदा जल गिनी इलागे उचे मनमर अने तैयार फ्रेंड्स इधी मन क्लीनिंग प्रासेस एला चूसर कदा चाल नीटेसा वालेवरना उ इला क्लीन चेसुकोंडी अंदर तेलुसुंडदु कोंतमंदिकैते तेलुसुंटदि तेलिसिन वाळ्ळैते पर्वालेदु तेलियनि वाळ्ळु ई बोटी अनेदि एला क्लीन चेयालो चूडंडि नेनु कूडा कोत्त अयिते नेनु कूडा कोन्नि कोंतमंदि चेस्तुंटारु कदा अदि चूसि इंका कोन्नि वाळ्ळु चेसे दानिकन्ना नेनु कोंचेम याड चेसि चाला क्लीन गा नीट गा क्लीन चेसानु इंका असलु ए डौट लेकुंडा वंडुकोवच्चु इदि అందుకనే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరకైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే ఇలాగా ఈ బాటి అనేది క్లీన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టడం మర్చిపోకండి మా ఇండియా ఫుడ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై బై థాంక్యూ ఫర్ వాచింగ్